సిఎల్పి నేత పెద్దలు జానారెడ్డి గారు. ఈ పేరు వినగానే ఎవరు గుర్తొస్తారు? జానారెడ్డి కన్నా ముందు అసెంబ్లీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన ఆ రకంగా జానారెడ్డి గారిని సంబోధిస్తూ ఉంటారు. మరి అంత సంబోధిస్తూ ఉన్నటువంటి పెద్ద మనిషి జానారెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయడం వివాదంగా మారింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభ్యులందరూ నిరసనను వ్యక్తం చేస్తున్నా జానారెడ్డి మాత్రం సభలో మౌనంగానే ఉన్నారు. అయినా జానారెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జానారెడ్డి శాసనసభలో సీనియర్ నేత అయినటువంటి ఆయన గతంలోనూ అనేక పదవులు కూడా నిర్వహించారు. ఆయన సభలో ఎప్పుడు హుందాగానే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు ఆయనని పొగడ్తలతో ముంచెత్తారు కూడా. అయినా కానీ కాంగ్రెస్ ప్రతివ్యూహాన్ని రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అన్నిసార్లు ఆయన ప్రశంసించినా కానీ ఇప్పుడు ఈ రకంగా సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ ప్రతివ్యూహాన్ని రచిస్తోంది. మూకుమ్మడి రాజీనామాలు చేసి కేసీఆర్ ఎత్తుకు పయ్యెత్తు వేయాలని కాంగ్రెస్ నేతల ఉద్దేశంగా తెలుస్తోంది. కాంగ్రెస్ నేత జానారెడ్డిని సస్పెండ్ చేయడం ఇతర పార్టీలు కూడా తప్పుపడుతున్నాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి కూడా జానారెడ్డిని సస్పెండ్ చేయడం అన్యాయం అన్నారు. ఆయన ఏనాడు సభలో నినాదాలు చేయలేదని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిపైన చర్యలు తీసుకునేందుకు అన్ని పక్షాలతో మాట్లాడాల్సి ఉండాల్సి ఉందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిస్తూ జానారెడ్డి అంటే తనకు గౌరవమేనని ఆయనను నాలుగేళ్లుగా పెద్దలు జానారెడ్డి అంటూ సంబోధిస్తూ వచ్చన్నారు. అయితే వీడియో ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఏది ఏమైనా కానీ సీనియర్ నేత జానారెడ్డి సస్పెన్షన్ వ్యవహారంపై అధికార పార్టీ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. జానారెడ్డి సస్పెన్షన్ ను బీఎస్సీ సమావేశంలో చర్చించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జానారెడ్డిని సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది. మూకుమ్మడి రాజీనామాలు చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. శాసనసభ నుంచి అకారణంగా సస్పెన్షన్ చేశారని రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తుల శాసనసభ్యత్వం రద్దు చేయడంతో మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. హైకమాండ్తో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కానీ అటు కాంగ్రెస్ వాళ్లు తొందరపడొచ్చు, కానీ టీఆర్ఎస్ వాళ్ళు మరింత తొందరపడ్డారు. అదే ఏకంగా ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చేయటం గతంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా ఎప్పుడు చేరింది దక్షిణాది రాష్ట్రాల్లో ఏ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ స్పీకర్ మధుసూదనాచార్య నిర్ణయం తీసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిది, మరోపక్క ఎమ్మెల్యే సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయటం. దీనివల్ల వాళ్ళు కోర్టుకు వెళ్దామని ఆలోచిస్తున్నా కానీ ఉపయోగం మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే స్పీకర్ దే తుది నిర్ణయం కాబట్టి. ఇక్కడ ఇక అసలు విషయానికి వద్దాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన పొరపాటుని అనుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు చేసిన మాత్రం తప్పుగా భావించాల్సి ఉంటుంది. తమ వేలతో తామే కంటిలో పడుచుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వారి స్కెచ్ ఆ రకంగా ఉంది. వారు కనుక అందరూ మూకుమ్మడి రాజీనామాలు కనుక చేసి ప్రజల్లోకి వెళ్లినట్లయితే టీఆర్ఎస్ వారిని మరింతగా ఎండగెట్టే అవకాశం లేకపోలేదు, ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ నిలువరించాలని టీఆర్ఎస్ అనుకుంటే ఏకంగా తమని తామే నిలువరించుకున్నామని టీఆర్ఎస్ నాయకులు కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.